to IP Entertainments. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీలకు పార్లమెంట్ కు జరిగే ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రాజకీయాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడ విమర్శల మోతాదు మించి ఉంటుంది. ఓటర్లు చీదరించుకునే స్థాయిలో కూడా ఉంటాయి. ఎంతో హుందాగా ఉండే రాజకీయ నాయకుల ప్రచారాలు కూడా రాజకీయాలలో ఇంకా విలువలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఎన్నికలు ఎప్పుడు జరిగాయో ఎప్పుడు పూర్తయ్యాయో కూడా తెలియనంత హుందాగా జరిగే తెలుగు సినీ పరిశ్రమ నటుల సంఘం మా ఎన్నికలు ఈసారి ఎంతో వివాదాస్పదంగా మారుతున్నాయి. మాటల యుద్ధాలు హద్దులు దాటేశాయి. వ్యక్తిగత విమర్శలు పెరిగిపోయాయి. సగటు సినీ ప్రేక్షకుడు యావగించుకునే స్థాయికి మా ఎన్నికలు దిగజారిపోయాయి. ప్రస్తుతం మా ఎన్నికల ప్రచారంలో సినీ పరిశ్రమలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మా ఎన్నికల ప్రచారం రెండు ప్యానెల్స్ జోరుగా సాగిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచార జోరును పెంచాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు హద్దులు దాటి వ్యక్తిత్వాలు కుటుంబాల వరకు చేరుకున్నాయి. ఈ విమర్శలు చేయడంలో ప్రకాష్ రాజ్ చాలా ముందు ఉన్నారని సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రకటించే సందర్భంలో మా ప్రతిష్ట మసకబారింది అని మెగా బ్రదర్ నాగబాబు మొదలుపెట్టిన విమర్శ పరస్పర విమర్శల జోరుకు నాంది పలికింది. మా ప్రస్తుత అధ్యక్షులు నరేష్ కూడా అంత ఘాటుగానే స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండానే ప్రస్తుత కార్యవర్గం ఇంకా అమల్లో ఉండగానే ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న నటులతో ప్యానెల్ ప్రకటించడం అనైతికమంటూ నరేష్ స్పందించారు. మంచు విష్ణుకు మద్దతుగా ఉన్నట్లుగా ప్రకటించారు. సాయిధరం తేజ్ బైక్ యాక్సిడెంట్పై స్పందించిన నరేష్పై నటుడు శ్రీకాంత్ కూడా తీవ్రంగానే స్పందిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కూడా. ఈవెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా నిధులు సమీకరిస్తామని ప్రకాష్ రాజ్ ప్రకటించగా, హుదూద్ తుఫాన్ సందర్భంగా సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఈవెంట్లు ఆర్గనైజ్ చేసి కోట్లాది రూపాయలు నిధులు సమీకరించామని, నటన తమ నరాల్లో ఉందని మంచు విష్ణు ప్రకటించారు. దానికి ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందిస్తూ నటన నరాల్లో కాదు ముఖంలో ఉండాలని ఎద్దేవా చేశారు. నరేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు. నరేష్ నుంచి అధికారం ఎప్పుడు తీసుకున్నామని హేళన చేశారు. తనలాగా తెలుగు మాట్లాడేవారు ఎవరు మంచు విష్ణు ప్యానెల్లో లేరని ఛాలెంజ్ చేశారు కూడా. ఏపీలో సినిమా టికెట్లు ఆన్లైన్లో వ్యవహారంలో మోహన్ బాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారా, తెలుగు సినిమా పక్షం వైపు ఉన్నారా అంటూ మంచు విష్ణు పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ మరింత తీవ్రంగా స్పందిస్తూ మంచు విష్ణుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ కూడా లేని సినిమాలు మంచు విష్ణు బాబువి అంటూ అవహేళన చేశారు. తనను గెలిపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని మంచు విష్ణు సభ్యులకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 10న ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ విమర్శలు రోజురోజుకి పెరిగే విధంగానే ఉన్నాయి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో జరిగే ఏ విషయాలైనా గుప్తంగా గుప్పెట్లో ఉండాలి. అంతేకాని ఇలాంటి ఎన్నికల వాతావరణం ఏమాత్రము ఆమోదయోగ్యం కాదని లెజెండ్ నందమూరి బాలకృష్ణ అన్న మాటలను సినీ పరిశ్రమ పెద్దలు గుర్తు చేస్తున్నారు. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినీ అభిమానులు ప్రేక్షకులు సినీ తారలను డెమిగాడ్స్గా ఆరాధిస్తారు. వారు తమలాంటి వారు కాదు అని విశ్వసిస్తారు. అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం మా ఎన్నికల్లో సినిమా తారలు హద్దులు దాటిన విమర్శలతో తమ జీవితాలను బజారాను పెట్టుకోవడంతో, తమ అసలైన వ్యక్తిత్వాలు వెల్లడి కావడంతో సగటు సినీ ప్రేక్షకుడు వాస్తవాన్ని గుర్తించాడు. సినిమా తారల పట్ల తమకున్న ఊహలను తొలగించుకున్నారు. సినిమా తారల కన్నా మనమే నయం అన్న నిర్ణయానికి కూడా వచ్చేస్తున్నారు. సినీ గ్లామర్తో ఇటు అవకాశాలను, ప్రేక్షకుల అభిమానాన్ని, ధనాన్ని ఎంతగానో ఆర్జిస్తున్న సినిమా తారలు కేవలం మా ఎన్నికల కారణంగా తమ గ్లామర్ని, సినీ ప్రేక్షకుల్లో తమకున్న ప్రత్యేక స్థానాన్ని కోల్పోయారనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. నాగబాబు అన్నట్టు అప్పుడు కాదు, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. Please subscribe to Yup Entertainments. Name Nanda Kishore. For more updates, please subscribe to YUP Entertainment. For more updates, please subscribe to YUP Entertainments. Hi, name is Sriraj. For more updates, YUP Entertainments.